నమస్కారం పిసిఎన్ వార్తలకు స్వాగతం వార్తల్లోని ముఖ్యాంశాలు ఈ నెల 26న జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎస్టీల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేశాం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పార్థసారథి గణేష్ పట్టాల పంపిణీ పోషకాహార పంపిణీ వంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పార్థసారథి ఒక ప్రకటనలో తెలిపారు ఈ నెల 26న ఉదయం 11 గంటలకు ఎస్ఆర్పురం మండలంలోని పిల్లిగుండ్లపల్లి ఎస్టీ కాలనీలో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి ఆధ్వర్యంలో ప్రారంభం కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించి అదే విధంగా మిగిలిన మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో తిరుపతి పరిధిలోని చంద్రగిరి మండలం తాటికోన ఎస్టీ కాలనీ మదనపల్లె మండలం అంకిశెట్టిపల్లి తండా శ్రీకాళహస్తి మండలం ఎస్టీ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ పుత్తూరు పరిధి గోపాలకృష్ణపురం ఎస్టీ కాలనీ పీవేరు మర్రిమాకులపల్లి తండా రామగుప్పం నానియాల పెద్ద పంచాని మండలం ఎర్రమ చెరువు ఎస్టీ కాలనీ పరమేరు గంటాపూరు కలకడ మండలం కాద్రాయ చెరువు వర్గయ్యపాలెం వికేఆర్ బై కాలనీ పాపార శేషాపురం నగరి కనికాపురం ఎస్టీ కాలనీ తమ్మలపల్లె కోట కొండ తాండాలలో పెద్ద ఎత్తున పై కార్యక్రమాలను న్యాయవాదులు బార్ అసోసియేషన్ రెవెన్యూ పోలీసు ఫారెస్ట్ మహిళా శిశు సంక్షేమం ప్యానెల్ లాయర్లు పెద్ద ఎత్తున పాల్గొని ఎస్టీల సమస్యలకు న్యాయపరంగా పరిష్కారం చూపనున్నారని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆ ప్రకటనలో తెలియజేశారు ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో చిత్తూరు కోఆపరేటివ్ బ్యాంకులో బ్యాంకింగ్ సేవలను మరింత విస్తృతం చేయడం జరుగుతోందని చిత్తూరు కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ చైర్మన్ శ్రీరామ్ గణేష్ తెలిపారు శుక్రవారం కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ సభ్యులతో నిర్వహించిన కమిటీ సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు 114 సంవత్సరాల చరిత్ర కలిగిన చిత్తూరు కోఆపరేటివ్ టౌన్ బ్యాంకును అన్ని విధాలా అభివృద్ధి చేయడంతో పాటు ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించాలని కమిటీ తీర్మానించడం జరిగిందన్నారు ఇందులో భాగంగానే గతంలో కేవలం బంగారు రుణాలతో పాటు మార్ట్ గేజ్ రుణాలు మాత్రమే అందించడం జరిగేదని సంక్రాంతి పండుగ తర్వాత 5 లక్షలు ఉన్న మార్ట్ గేజ్ లోన్ 10 లక్షలకు పెంచుతూ తక్కువ వడ్డీతో ఖాతాదారులకు సేవలు అందించడం జరుగుతుందన్నారు ప్రస్తుతం దీనితో పాటు ప్రజలకు బ్యాంకింగ్ సేవలను మరింత దగ్గర చేసే విధంగా ఇంటి రుణాలు వ్యాపార రుణాలతో పాటు వాహనాల రుణాలను కూడా అందించాలని ఈ కమిటీ ద్వారా నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు అలాగే ఖాతాదారులకు ఆన్లైన్ సేవలు అందించడంతో పాటు నూతనంగా పాస్బుక్ను కూడా ఇచ్చేందుకు శ్రీకారం చుట్టామని స్పష్టం చేశారు 17 సంవత్సరాల తర్వాత పెండింగ్లో ఉన్న డివిడెండ్లను సైతం ఖాతాదారులకు చెల్లించామని పేర్కొన్నారు నేషనల్ బ్యాంక్ తరహాలోనే చిత్తూరు కోఆపరేటివ్ టౌన్ బ్యాంకులో సైతం ఖాతాదారుల కోసం తక్కువ ధరలో లాకర్ల సౌకర్యం కూడా ఏర్పాటు చేశామని వీటిని ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు అప్పుల ఊబిలో ఉన్న కోఆపరేటివ్ టౌన్ బ్యాంకును గత 3 సంవత్సరాల కాలంలో లాభాల బాటలోకి తీసుకువచ్చేందుకు కృషి చేసిన బ్యాంక్ సిబ్బందితో పాటు కమిటీ సభ్యులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కోఆపరేటివ్ బ్యాంక్ సీఈఓతో పాటు కమిటీ సభ్యులు పాల్గొన్నారు సందర్భంగా కూడా మనం బోర్డులో మనం కొత్త రుణాలను కూడా మనము పాస్ చేసుకోవడం జరిగింది
ఇదివరకు మనకు మార్టిగేజ్ లోన్స్ మాత్రమే మన బ్యాంకులో ఇవ్వడం జరిగింది అది కూడా 5 లక్షల వరకే మనకు పరిమితి ఉంది ఇప్పుడు దాన్ని మనం రెజల్యూషన్ లో 5 నుంచి 10 కి ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది తదుపరి కొత్తగా హౌస్ లోన్స్ కానివండి బిజినెస్ లోన్ అని వెహికల్ లోన్ అని ఇట్లా మూడు విధాలైనటువంటి కొత్త రుణాలు మన పబ్లిక్ కి అందుబాటులో ఉండాలి మన బ్యాంకు కూడా పునరుద్ధరణ జావాలు జరగాలి లాభదాయకంగా వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ కొత్త దీన్ని కూడా మన ఖాతాదారులకు కానివండి మన పట్టణ ప్రజలకు కూడా అందరికీ కూడా ఉపయోగపడాలనే విధంగా నేను ఈ ఇవన్నీ కూడా లోన్ ని తీసుకెళ్తున్నాం అదే విధంగా ఇప్పటివరకు కూడా మన బ్యాంకు ఇంకా మైగ్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేశాం అంటే ఆన్లైన్ అన్నమాట ఆన్లైన్ ఇప్పటివరకు మనకు లేదు కాబట్టి ఇప్పుడు ఉన్న జనరేషన్ లో నాటి వ్యాపారానికి అనుగుణంగా ప్రజలకు సౌకర్యార్థం కొరకు కూడా ఆన్లైన్ ను తీసుకెళ్ళడం అదే విధంగా నూతనంగా కొత్త పాస్ బుక్ ని కూడా మనం ఇప్పటివరకైతే మనం రైటింగ్ లో ఇస్తున్నాం వాళ్ళకి లెడ్జర్స్ నుంచి రాసు ఇక ఆ ప్రయోగం అది లేకుండా వీళ్ళకి కూడా మనము నేషనల్ బ్యాంక్ కి ఏ విధంగా కూడా తగ్గకుండా దీటుగా మనం ఈ రోజు పాస్ బుక్ ని కూడా కొత్తగా ఇంట్రోడ్యూస్ చేస్తున్నాం చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ అదే విధంగా బ్యాంక్ అభివృద్ధికి ఎల్లప్పుడూ మాకు సహకారాలు అందిస్తూ మాకు అన్ని విధాల తోడ్పడుతున్నటువంటి సీఓ గారికి కానివ్వండి మా తోటి బోర్డ్ మెంబర్స్ కి కానివ్వండి అదే లాకర్ తదిత ఇందుకు మునుపు కూడా ఉన్నటువంటి విషయం తెలిసిందే మీకు అందరికీ కాకపోతే ఈ మధ్యలో కూడా అవన్నీ స్టాప్ చేశారు ఇప్పుడు మనం కొత్తగా రిజల్యూషన్ లో లాకర్ ఫెసిలిటీని కూడా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది మన మూడు బ్రాంచ్‌లలో కూడా కానివ్వండి ఇక్కడ చర్చిట్ హెడ్ ఆఫీస్ లో కానివ్వండి అటు దర్గా బ్రాంచ్‌లో కానివ్వండి గ్రీన్స్పెట్ బ్రాంచ్‌లో కానివ్వండి ఇప్పుడు మనం లాకర్స్ విషయానికి రాగలిగినట్లయితే మన దగ్గర మూడు సైజులు ఉంది స్మాల్ మినిమం మాక్సిమం మూడు సైజులు ఉన్నాయి అన్నమాట లార్జ్ అనేసి ఈ మూడు కూడా నేషనల్ బ్యాంక్ తో మనం పోల్చుకున్నప్పుడు అయితే అద్దెలు కూడా చూడండి నేషనల్ బ్యాంక్ లో సుమారుగా ఉంటాయి కానీ మన దగ్గర మీకు అందుబాటులో ఉండే విధంగా చాలా తక్కువ ఇంట్రెస్ట్ తో కానివండి డిపాజిట్ తో కానివండి అందరికీ కూడా ఈ రోజు మనము లాకర్ సౌకర్యాన్ని కల్పిస్తున్నటువంటి సౌలభ్యాన్ని తీసుకొస్తున్నాం ఈ బ్యాంక్ జరగనున్న శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని గెలిపించి నారా చంద్రబాబు నాయుడును రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేస్తామని టీడీపీ శ్రేణులు ప్రతిజ్ఞ చేశారు నారా చంద్రబాబు నాయుడు రాజకీయ రంగ ప్రవేశం చేసి 44 సంవత్సరాలు పూర్తైన నేపథ్యంలో చిత్తూరులోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా శాసన మండలి సభ్యులు దొరబాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఏర్పడి 40 సంవత్సరాలు పూర్తయిందని చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రవేశం చేసి 44 సంవత్సరాలు పూర్తయిందని తెలిపారు సినిమాటోగ్రఫీ మంత్రిగా సీఎంగా తెలుగు ప్రజలకు ఎనలేని సేవలు చేశారని వెల్లడించారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సురేంద్ర కుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ బీసీసీఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు షణ్ముగం పార్టీ కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు 44 సంవత్సరాలు పూర్తయింది అదే విధంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 40 సంవత్సరాలైంది రామారావు గారు ఆయన పుట్టిన రోజు కూడా 100 సంవత్సరాలు ఈ సంవత్సరంతో కంప్లీట్ అవుతుంది మేతో అందువల్ల ఈ రాష్ట్రానికి ఒక ప్రత్యేకత ఉంది మరి చంద్రబాబు నాయుడు గారిది 44 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 40 సంవత్సరాలు ఎన్టీఆర్ జయంతి 100 సంవత్సరాలు కూడా మేము ఘనంగా జరుపుకోవాలనుకున్నాం రేపు మహానాడు కూడా హైదరాబాద్లో ఎన్టీ రామారావు గారికి ఇష్టమైన ప్రదేశం గండిపేట ఆ గండిపేటలో జరుపుకోవాలనేది చాలా ఆనందదాయకం మాకందరికి కూడా తప్పకుండా మొట్టమొదట చంద్రగిరిలో నామినేషన్ వేసి మొట్టమొదట మరి అక్కడి నుంచి ఎమ్మెల్యేగా అయ్యి ముఖ్యమంత్రి మరి మంత్రి సినిమాటోగ్రఫీ మంత్రి కూడా మరి చంద్రబాబు నాయుడు కావడం కూడా జరిగింది మళ్ళీ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మరి ఇప్పుడు మరి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉండే రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా తీసుకొచ్చింది అందరికీ తెలుగు వారికి అందరికీ గర్వకారణం ఒకటేమో తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టింది ఎన్టీ రామారావు గారు తెలుగు వారికి సంస్థజ స్థానం కల్పించి మరి ఏదైతే 5 ఏళ్లలోపు వయసు ఉన్న ప్రతి ఒక్క చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలని చిత్తూరు నగర మేయర్ అముద పిలుపునిచ్చారు
సోమవారం నగరపాలక సమావేశ మందిరంలో పల్స్ పోలియో కార్యక్రమంపై నగరపాలక సంస్థ వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నగర పరిధిలోని అర్బన్ ఆరోగ్య కేంద్రాల వైద్యులు ఆరోగ్య కార్యదర్శులు ఆశా కార్యకర్తలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు। ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఆదివారం నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టాలని అన్ని వార్డుల పరిధిలో ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలన్నారు। కమిషనర్ విశ్వనాథ్ మాట్లాడుతూ చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో పల్స్ పోలియో కార్యక్రమం కోసం 120 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు। పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు। జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి శ్రీహరి మాట్లాడుతూ పల్స్ పోలియో కార్యక్రమాన్ని వైద్యాధికారులు సిబ్బంది తగిన జాగృతతో నిర్వహించాలన్నారు। చిన్న పిల్లలు తల్లిదండ్రులు వాక్సిన్ కేంద్రానికి వస్తున్నందున కోవిడ్-19 నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు। ముఖ్యంగా మా జిల్లాలో మనకు డోసెస్ కూడా 6,44,000 అవైలబుల్ ఉన్నాయి। అదే విధంగా మనకు ఎలిజిబిలిటీ ఉండేది ఓన్లీ 4,84,000 చిల్డ్రన్స్ ఎక్కడైనా కూడా కోల్డ్ చైన్ మెయింటైన్ చేయడం అదే విధంగా వీవీఎం అనేది కంపల్సరీగా చూడండి। ఏదైతే ఇన్స్పెక్షన్ కి స్టేట్ నుంచి టీమ్స్ వస్తారో జాయింట్ డైరెక్టర్ గారు అదే విధంగా ఎస్పీఎం డిపార్ట్మెంట్ కూడా ఇన్స్పెక్షన్ కి వస్తారు। వచ్చినప్పుడు ఖచ్చితంగా వీవీఎం గురించి అడగడం జరుగుతుంది। అదే విధంగా అరేంజ్మెంట్స్ కూడా ఒకసారి వాక్సిన్ వైల్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ లోపల కోల్డ్ బాక్స్ కట్టకూడదు, అది ఓన్లీ బాక్స్ మీదనే పెట్టి మెయింటైన్ చేయాలి। బట్ వీవీఎం అనేది చూసుకోవాలి, ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత అది 8-12 అవర్స్ లోపల మనం యూటిలైజ్ చేయాలి। స్వచ్ఛంద సంస్థ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు। వారి నుంచి 44 లక్షల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు। తమిళనాడుకు చెందిన 10 మంది అంతర్రాష్ట్ర ముఠ చిత్తూరు పరిసర ప్రాంతాలలో స్వచ్ఛంద సంస్థ పేరుతో మోసాలకు పాల్పడ్డారు। కేవలం 5,000 రూపాయలు చెల్లిస్తే ప్రతి నెల 1,000 రూపాయల పెన్షన్ మంజూరు చేస్తానని నమ్మబలికి పలువురి వద్ద మోసాలకు పాల్పడ్డారు। బాధితుల ఫిర్యాదుతో ఆరుగురిని అరెస్టు చేశామని మరో 4 త్వరలోనే అరెస్టు చేస్తామని చిత్తూరు డిఎస్పీ సుధాకర్ రెడ్డి శుక్రవారం సాయంత్రం మీడియాకు వివరించారు। ఈ మీడియా సమావేశంలో చిత్తూరు రూరల్ బెస్ట్ సిఐ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు। విజయభాను అని చెప్పి వెల్లూరు 8 ఈమె మీద ఇంతకుముందు 2012 కూడా సీసీబీ చెన్నైలో ఈమె మీద 2 చీటింగ్ కేసులు ఉన్నాయి। ఈమె ఇలాగే కొంతమంది చాలా మంది దగ్గర ఇలాగ డబ్బు తీసుకోవడము ఇలా మోసం చేయడము చేస్తుంది అని చెప్పి మనకు సమాచారం ఉంది। దీని మీద గుడిపాల పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది। దీనికి సంబంధించి నిన్న మన చిత్తూరు వెస్ట్ ఇన్స్పెక్టర్ ఎస్ఐస్ గుడిపాల యాదమరి దవణంపల్లి వీళ్ళందరూ కూడా టీమ్గా వెళ్ళి వీళ్ళను కోసం సెర్చ్ చేసి ఈ విజయభానును మరియు మిల్టన్ సయ్యద్ మహమ్మద్ విష్ణు ప్రేమ్ ఫ్రాంక్లిన్ అని చెప్పి 6 మందిని అరెస్ట్ చేయడము జరుగుతుంది। వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళిచ్చిన రిసిప్ట్స్ అన్నీ కూడా సీజ్ చేయడం జరుగుతుంది। సుమారుగా వీళ్ళు 3,000 రిసిప్ట్స్ వరకు మనకు అక్కడ దొరుకుతాయి। వీళ్ళందరూ కూడా దీంట్లో ఎంతమందికి అమౌంట్ ఇచ్చారు ఎంతమందికి ఇవ్వాలి అనేది కూడా మనకు ఇన్వెస్టిగేషన్లో తేలాల్సి ఉంది। సుమారుగా వీళ్ళు చాలామందిని 3,000 మందిని దాకా మోసం చేసినట్టుగా మనకు ప్రాథమికంగా సమాచారం ఉంది। అలాగే వీళ్ళను సెర్చ్ చేసినప్పుడు వీళ్ళ దగ్గర ఏదైతే మనకు వీడియోలో చూపించారో ఫేక్ నోట్స్ ఉన్నాయి కదా, ఈ జిరాక్స్ కలర్ జిరాక్స్ పేపర్స్ అలాంటివి మనకు ఒక 44 లాక్స్ అంటే 2,000 రూపీ నోట్స్ వచ్చేసి సుమారు 19 లాక్స్, 500 రూపీ నోట్స్ వచ్చేసి సుమారుగా ఒక 25 లాక్స్ మనకు దొరికింది। ఇవన్నీ కూడా కలర్ జిరాక్స్ పేపర్స్, దీనికి సంబంధించి ఈ స్కానర్స్ ప్రింటరు ఇవన్నీ కూడా ఒక ల్యాప్టాప్ ఇవన్నీ కూడా మనం స్వాధీనం చేసుకున్నాం। దీని రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యలను స్థానికంగానే పరిష్కరించేలా అందరికి అనుకూలంగా ఉండేలా గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగిందని ప్రజలకు కావాల్సిన సేవలను అందించాల్సిన బాధ్యత సచివాలయ సిబ్బంది వాలంటీర్ల మీద ఉందని జాయింట్ కలెక్టర్ రెవెన్యూ రాజాబాబు అన్నారు। జాయింట్ కలెక్టర్ శుక్రవారం బంగారుపాలెం మండలంలోని తగ్గువారిపల్లి పాలేరు గ్రామ సచివాలయాలను తనిఖీ చేశారు। ఈ సందర్భంగా ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించిన
డిస్ప్లే బోర్డులను సంక్షేమ పథకాలకు అర్హులతో పాటు అనర్హుల జాబితాలను పరిశీలించారు. బయోమెట్రిక్ హాజరును పరిశీలించి గైర్హాజరు అయిన వారిని హెచ్చరిస్తూ సచివాలయాల్లో ఇలాంటి సంఘటనలను మరోసారి పునరావృతం కాకూడదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ రామచంద్రారెడ్డి, ఎండిఓ విద్యారమ, తహసీల్దార్ సుశీలమ్మ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. గుంటూరు విజయవాడలోని లూథరన్ చర్చ్ ఆస్తులను అధికార పార్టీ నాయకుల పేర్లు చెప్పి కొందరు స్వార్థపరులు అమ్ముకుంటున్నారని జాతీయ క్రిస్టియన్ బోర్డు అధ్యక్షుడు జాన్ మస్కూజీ ఆరోపించారు. గుడిపాల మండలం అరుణ్పురంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ క్రిస్టియన్ సంస్థల ఆస్తులను మత పెద్దల పేరిట కొందరు వ్యక్తులు అక్రమంగా విక్రయిస్తున్నారని మండిపడ్డారు. క్రిస్టియన్ సొసైటీ ఆస్తుల విషయంలో బయట వ్యక్తుల ప్రమేయం సరికాదని చెప్పారు. ప్రభుత్వ పెద్దలు స్పందించి క్రిస్టియన్ ఆస్తులను దోచుకుంటున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని విన్నవించారు. క్రైస్తవ ఆస్తుల పరిరక్షణకు అందరూ ఐక్యంగా పనిచేద్దామని వెల్లడించారు. ఇప్పటి వరకు మేము నిన్న లూథరన్ విషయమై సిబిఐని అప్రోచ్ అయినాము. ఎస్ఎఫ్ఐఓ అనే ఒక ఆర్గనైజేషన్ లూథరన్ చర్చెస్ ఇష్యూ తీసుకుంది. తొందరలో ఆ దొంగలంతా వెళ్ళిపోతారు. దేవుని ఆస్తులు కాజేసిన ప్రతి ఒక్కడికి అక్కడి నుంచి తరిమి కొట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్కరిపైన కేసులు బుక్ చేయడం జరుగుతుంది. ఇక మన సొసైటీలో ఉన్న వాళ్ళని కూడా ఎవరైతే అక్రమంగా అమ్మేశారో, లీజుల పేరుతో ఇచ్చారో ల్యాండ్లు, అవన్నీ బయటకు వస్తాయి. విజయవాడలో ఉన్న సౌత్ ఇండియా షాపింగ్ మహల్ కానీ, గుంటా గ్రౌండ్స్ కానీ, మహేంద్ర షోరూమ్ కానీ, రమేష్ హాస్పిటల్ కానీ, లక్ష్మీ హోటల్స్ కానీ, ఇంకా చాలా ఇలా చెప్పుకుంటూ పోతే ఈరోజు సాయంత్రం అవుతుంది, అన్ని సంస్థల ల్యాండ్లన్నీ అమ్మడం జరిగింది. అసలు ఈ ల్యాండ్ అమ్మకం ఇంకా ఎవరున్నారు? ఒక సొసైటీ ల్యాండ్ అమ్మాలంటే ఒక కమిటీ కూర్చొని, కమిటీ వేసి గవర్నమెంట్తో ఎంఆర్ఓ గారు లేదా కలెక్టర్ గారి పర్మిషన్ తీసుకొని అమ్మవలసిన అవసరం ఉన్నది. కానీ ఎవరి పర్మిషన్ లేకుండానే వీళ్ళు అమ్మేసుకొని ఇప్పటి వరకు చాలా అంటే చాలా ఇప్పటి వరకు చెప్పలేము 1300 కోట్ల రూపాయల ఆస్తులు ఓన్లీ ఒక లూథరన్ చర్చి సంబంధించిన ఆస్తులు అమ్మడం జరిగింది. నేషనల్ మైనార్టీ కమిషన్ అండ్ నేషనల్ మైనార్టీ మినిస్టర్ వారు, సెంట్రల్ వక్ఫ్ బోర్డు కమిటీ వాళ్ళు ఏర్పాటు చేసి 1992 వక్ఫ్ బోర్డు యాక్ట్ ప్రకారము వీళ్ళపైన చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అక్కడ ఉన్న లూథరన్ వ్యవస్థలో ఉన్న సేవకులకు, బిషప్లకు, సెనెట్ ప్రెసిడెంట్లకు, ప్యారిస్లకు అందరికీ నేను తెలియజేసేది ఏంటంటే లూథరన్ ఆస్తులు మీవి, మీరు రక్షించుకోండి. ఎవరికో భయపడాల్సిన అవసరం లేదు. మీరే వెళ్ళండి, 30 లక్షల మంది ఉన్నారు. ఆ 30 లక్షల మందిని మీ ఆస్తులు మీరు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. లేదు రాజకీయ నాయకుల పేర్లు చెప్పుకొని హోమ్ మినిస్టర్ గారితో వాళ్ళతో ఫోటోలు దిగి చూపించుకుంటూ, ఇతను ఒక రౌడీ షీటరు, కర్ణాటక నుంచి తడిపారైన రౌడీ షీటర్ ఇతను. ఇతను బ్రదర్ అనిల్ పేరుతో ఇక్కడ ఉన్న హోమ్ మినిస్టర్ గారితో ఫోటో దిగి వీళ్ళ పేరు చెప్పి అక్కడ కబ్జాలకు గురి చేస్తున్నారు. వీళ్ళని తరిమించండి. మీరు మేము 3 సార్లు 4 సార్లు చెప్పాము, ఆయన మీరు స్పందించలేదు. ఈరోజు గవర్నమెంట్ ఒక సిబిఐ కేసు ఫేస్ చేయవలసిన అవసరం ఏమొచ్చింది? స్పందించి దయచేసి మంచి హోమ్ మినిస్టర్ గారు, మంచి ముఖ్యమంత్రి గారు, మీరు క్రైస్తవులుగా చెప్పుకుంటారు అందరూ, మీరు దయచేసి స్పందించండి. మీకున్న పేరు చెడగొట్టుకోకండి. వీడు ఒక ఆఫ్టర్ ఆల్ రౌడీ షీటరు. ఇంతకుముందు టీడీపీలో ఉండి 40-50 మర్డర్లు చేసి ఇంతవరకు ఇప్పుడు నడిపించండు. కొత్తగా వీడిని చూసి మీరు ఇప్పటికి ఇన్నిసార్లు ఎట్టినా స్పందించకపోతే పరిణామాలు చాలా ఘోరంగా ఉంటాయి. కాబట్టి దయచేసి మీరు స్పందించవలసిందిగా కోరుకుంటున్నాం. మా సేవకులు కానీ, అక్కడ ఉన్న ప్రభుత్వాలు కానీ మంచి ప్రభుత్వాలు కాబట్టి ఎవరికి ఎటువంటి సమస్యలు వచ్చినా స్పందిస్తారు. ఈ విషయంలో కూడా స్పందించాలని నేను సభాముఖంగా తెలియజేస్తాను. కర్నూలు జిల్లా దివ్యాంగ సంఘాల నేతల అక్రమ అరెస్టులకు నిరసనగా చిత్తూరు జిల్లా దివ్యాంగ సంఘాల ఐకాస నేతలు స్థానిక గాంధీ విగ్రహం కూడలిలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముంతాజ్ పఠాన్ కర్నూలు జిల్లా పర్యటనను అడ్డుకుంటామని,
కర్నూలు జిల్లా దివ్యాంగ సంఘాల నేతలు వాట్సాప్ గ్రూపుల ద్వారా తెలియజేసినందుకు దివ్యాంగులను దివ్యాంగ సంఘాల నేతలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. దివ్యాంగులపై దివ్యాంగ సంఘాల నాయకులపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని హితవు పలికారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ సంఘటనకు కర్నూలు జిల్లా ఎస్పీ పూర్తి బాధ్యత వహిస్తూ అక్రమంగా అరెస్టు చేసిన కర్నూలు జిల్లా దివ్యాంగ సంఘాల నేతలను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా దివ్యాంగ సంఘాల ఐకాస నేతలు కొనతం చంద్రశేఖర్, మురళి, శివకుమార్, కవిత, శ్రీనివాసన్, నారాయణ, మాధవ్ తదితరులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లాలో మా దివ్యాంగుల సోదరుల్ని అక్రమంగా అరెస్ట్ చేసిన దానికోసం నిరసిస్తూ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చి గత 3 సంవత్సరాలు అవినా దివ్యాంగులకు ఎటువంటి సంక్షేమ పథకాలు నోసుకోవడం వలన దాన్ని ప్రశ్నించడం వలనే ఈరోజు 25 మంది మా దివ్యాంగ సోదరుల్ని అక్రమంగా అరెస్ట్ చేసిన వారు అరెస్ట్ చేసి బంధించున్నారు. వారిని ఎటువంటి ఇది లేకుండా వెంటనే విడుదల చేయాలనేసి మా యొక్క దివ్యాంగుల రాష్ట్ర జిల్లా అధ్యక్షులుగా కోరుకుంటున్నాను. వెంటనే మా దివ్యాంగుల సోదరుల్ని రిలీజ్ చేయాలని ఎస్పీ గారిని విన్నపించుకుంటున్నాను. త్వరలో చలో కర్నూలు ప్రోగ్రాం పెట్టి ఆడ జరిగిన దీని గురించి పూర్తి విచారణ మేము జరిపి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉన్న వికలాంగులందరూ ఐక్యతో ఏర్పాటు చేసి పెద్ద ఉద్యమంగా ఏర్పాటు చేస్తామని కోరుకుంటున్నాను. మదనపల్లిలో ఎన్ఐఏ అధికారులు హల్చల్ చేశారు. మదనపల్లి పట్టణం బీకేపల్లి వైఎస్ఆర్ కాలనీలోని ఆంజనేయులు అనే మాజీ నక్సలైట్ ఇంటిపై ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్, చెన్నై, కొచ్చిన్కు చెందిన ఎన్ఐఏ అధికారుల బృందం శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆంజనేయులు ఇంటిని సోదాలు చేశారు. మాజీ నక్సలైట్ అంటున్న ఆంజనేయులు ప్రస్తుతం కూడా కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని వస్తున్న సమాచారంపై అధికారుల బృందం ప్రత్యేక పోలీసు బలగాలతో ఇంటిని చుట్టుముట్టి పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. విచారణ వివరాలను ఎన్ఐఏ ఉన్నతాధికారులకు సమర్పించిన తర్వాత ఇతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలా లేదా అన్న దానిపై అధికారులు తేల్చి ఉన్నారు. ఉక్రెయిన్లో చిత్తూరు జిల్లా విద్యార్థిని చిక్కుకుంది. చిత్తూరు జిల్లా బి కొత్తకోట పట్టణం డీసెంట్ కాలనీకి చెందిన శంకర్ కుమార్తె సాయి నిఖిత ఉక్రెయిన్లోని క్యూ రాష్ట్రంలో గోగో మిల్లెట్స్ మెడికల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ 3వ సంవత్సరం చదువుతున్నది. గురువారం నుండి బాంబుల మోతతో భీకరమైన శబ్దాలతో మిస్సైల్ దాడులతో ఉక్రెయిన్లో ఉక్కిరి బిక్కిరి అవుతున్నామని విద్యార్థిని వీడియో కాల్ ద్వారా తన కుటుంబకులకు తెలియజేసింది. ఏటీఎంలో డబ్బు తీసుకోవడానికి కూడా డబ్బు లేని పరిస్థితి ఏర్పడిందని, తినడానికి తిండి దొరకని పరిస్థితి ఏర్పడిందని, ఎలాగైనా మన భారత ప్రభుత్వం అక్కడ నుండి స్వస్థలానికి తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేయాలని విద్యార్థిని పేర్కొంది. బి కొత్తకోటకు చెందిన సాయి నిఖితను స్వస్థలానికి తీసుకురావడానికి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి భారతదేశ ఎంబసీ అధికారులతో మంత్రణలు జరుపుతున్నట్లు సమాచారం తెలిసింది. నేను నిఖిత, ఏపీ చిత్తూరు డిస్ట్రిక్ట్ బి కొత్తకోటలో ఉంటాను. ప్రజెంట్ అయితే నేను యుక్రెయిన్ యొక్క క్యాపిటల్ కీవ్లో ఉంటున్నాను. నేను ఇక్కడ మెడిసిన్ 3rd ఇయర్ చదువుతున్నాను బోకమలిట్స్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో. అందరికీ తెలిసిందే ఇక్కడ వార్ జరుగుతుంది, సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉంది. ఏం మినిట్ ఏం జరుగుతుందని చాలా భయంగా ఉంది. బయటకు వెళ్ళాలంటే చాలా భయంగా ఉంది. ఈ మిసైల్ సౌండ్స్, బాంబ్ సౌండ్స్ అంతా వినిపిస్తుంటే చాలా భయంగా ఉంది. ఇంకా మనీ కూడా డ్రా చేసుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంది. మార్నింగ్ ఒక 2-3 అవర్స్ వెయిట్ చేసాం ఏటీఎం దగ్గర, బట్ దొరకలేదు. అలానే వచ్చేసాం. డైలీ ఎక్స్పెన్సెస్, గ్రాసరీస్ తీసుకోవడానికి కూడా లేదు. నెట్వర్క్ కూడా ఇష్యూ అవుతుంది, ఫ్లైట్స్ లేవు. చాలా భయంగా ఉంది బయటకు వెళ్ళాలంటే కూడా. సో ఇండియన్ గవర్నమెంట్ అండ్ ఏపీ గవర్నమెంట్ ఎంత త్వరగా మాకు ఫ్లైట్స్ని ప్రొవైడ్ చేస్తే, ఎవాక్యుయేషన్ చేస్తే ఇక్కడ నుండి అంత మంచిదని కోరుకుంటున్నాను.
పవన్ కళ్యాణ్ రాణా కీలక పాత్రలో నటించిన భీమ్లా నాయక్ ప్రదర్శనల విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంక్షలు విధించడం పట్ల తెలుగు ఫిలిం ఛాంబర్ మాజీ అధ్యక్షుడు ఎస్వి ప్రసాద్ మండిపడ్డారు. భీమ్లా నాయక్ సినిమా విడుదల నేపథ్యంలో పవన్ పై దాడి చేయాలనుకుంటే రాజకీయంగా చేయాలనే కానీ ఇలా ఆంక్షలు విధించడం వల్ల ఎగ్జిబిటర్ల వ్యవస్థకే నష్టం చేకూరుతుందని థియేటర్ యాజమాన్యాలపై మీరు చేస్తున్న దాడి సరైనది కాదని రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎలా మీ వాళ్ళు అవుతారో ఇక్కడ ఉన్న ఎగ్జిబిటర్లు కూడా మీ వాళ్ళే అని తెలిపారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మనం బయట రావాల్సి వచ్చింది. చిత్ర పరిశ్రమని మొత్తం హైదరాబాద్లో కేంద్రీకృతం చేయమని అప్పుడు ప్రభుత్వాలు కోరిన మీదట తెలుగు చలనచిత్ర పరిశ్రమ మొత్తం తమిళనాడు నుంచి ఎంతోమంది శ్రమించి కష్టపడి తీసుకొచ్చినటువంటి చిత్ర పరిశ్రమ ప్రపంచ స్థాయిలోనే ఈరోజు గుర్తింపు తీసుకురాగలిగిన సంస్థగా తయారైంది. కానీ ఈరోజు థియేటర్ల వ్యవస్థ మీద ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి దాడి ఇది చాలా ఎగ్జిబిటర్ల మనోవేదన. నేను యాజ్ ఎ ఛాంబర్ ప్రెసిడెంట్గా రాష్ట్రం విడిపోయేటట్టు నేను విడిపోయేటప్పుడు ఉన్నాను. దీని మీద నాకు ఒక ఎక్స్పీరియన్స్తో బాధతో ఈరోజు నేను ప్రభుత్వానికి పేర్ని నాని గారి దృష్టికి పోయిన సంవత్సరం వకీల్ సాబ్ రిలీజ్ అయినప్పటి నుంచి ఎన్నోసార్లు విజయవాడ వెళ్ళి థియేటర్ల వ్యవస్థ మీద జరుగుతున్నటువంటి ఇబ్బందిని ప్రత్యక్షంగా అన్ని రకాల నేను చెప్పడం కూడా జరిగింది. కానీ దయచేసి పేర్ని నాని గారు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా కూడా అంతకుముందు నేను లేను, సీఎం గారి దృష్టికి తీసుకువెళ్తాను అని మేము ప్రతిసారి చేస్తున్నటువంటి మీటింగ్లో మా రిక్వెస్ట్ని పేర్ని నాని గారు నేను సీఎం గారి దృష్టికి తీసుకెళ్తానని చెప్పడం కూడా జరిగింది. పోయిన సంవత్సరం ఏప్రిల్లో జరిగినటువంటి దాడి ఒక కరోనాతో చిత్ర పరిశ్రమ కోలుకోలేని చేసి రాజకీయాలు వేరు, థియేటర్ల వ్యవస్థ వేరు. ఈరోజు మీరు చేస్తున్నటువంటి ఈ తీవ్రమైన దాడి పవన్ కళ్యాణ్ గారికి ఏ రకమైన నష్టం లేదు. మీరు అనుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారి మీద మనం దాడి చేస్తున్నామని. పవన్ కళ్యాణ్ గారి మీద కాదు మీరు దాడి చేస్తున్నది, మీ రాష్ట్రంలో ఉండే మీ థియేటర్ల మీద మీరు దాడి చేస్తున్నారు. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి మంత్రి గారు, పేర్ని నాని గారు, మీతో పలుసార్లు మా సమస్యలు చెప్పుకున్నాం. కోవిడ్లో ఏ రకమైన ఎగ్జెంప్షన్ ఇవ్వనటువంటి వ్యవస్థ మాది. దయచేసి మున్సిపల్ ట్యాక్సులు కట్టించుకున్నారు, ప్రాపర్టీ ట్యాక్సులు కట్టించుకున్నారు, ఎలక్ట్రికల్ ఛార్జెస్ కట్టించుకున్నారు, రెన్యువల్ చేయట్లేదు. మీ రెన్యువల్ చేసే ఫైర్ ఆఫీసర్ ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళి ఉన్నారు. కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని ప్రముఖ సినీ నటుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు మంచు మోహన్ బాబు శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. మోహన్ బాబుతో పాటు ప్రముఖ కెమెరామెన్ చోటా కె నాయుడు, సినీ డైరెక్టర్ సూర్య స్వామి వారిని దర్శించుకున్నారు. కొత్త సినిమా కథకి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ కిషోర్ కుమార్ రెడ్డి, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఏమండి ఏమండి చేయి.
స్కిల్ డెవలప్మెంట్ పేరుతో నిరుద్యోగులను మోసం చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు చిత్తూరు వన్ టౌన్ సీఏ నరసింహరాజు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నగరానికి చెందిన మనోహర్ అనే వ్యక్తి స్కిల్ డెవలప్మెంట్ పేరుతో అమాయకుల వద్ద నుండి డబ్బులు వసూలు చేస్తున్నాడని ఫిర్యాదు అందడంతో అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సినిమా టికెట్లపై ఉన్న శ్రద్ధ ఉక్రెయిన్లో చిక్కుకున్న తెలుగు వారిపై లేదని టీడీపీ నేత సప్తగిరి ప్రసాద్ ఆరోపించారు. ఉక్రెయిన్లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడి రాష్ట్రానికి క్షేమంగా తీసుకురావాలని డిమాండ్ చేశారు. సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనంలో ప్రాధాన్యతను ఇచ్చేలా శని ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు టీటీడీ తెలిపింది. సర్వదర్శనం భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేందుకు శుక్ర శని ఆదివారాల్లో సిఫార్సు లేఖలపై కేటాయించే వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు ప్రకటించారు టీటీడీ అధికారులు. వీఐపీల కోసం కేటాయించిన సమయాన్ని కూడా సామాన్య భక్తులకు కేటాయించేలా నిర్ణయం తీసుకోవడం జరిగిందని శుక్ర శని ఆదివారాల్లో సర్వదర్శనం భక్తుల సౌకర్యార్థం అదనంగా దర్శన టోకన్లు జారీ చేసేందుకు నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఇప్పటికే రోజుకు సర్వదర్శనం భక్తులకు 30,000 టోకన్లు జారీ చేస్తున్న నేపథ్యంలో టీటీడీ తాజా నిర్ణయంతో సర్వదర్శన భక్తులకు రోజుకు అదనంగా మరో 2 గంటల దర్శన సమయం పెరుగుతుందని అన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.